ప్లీజ్ రుద్ర, దయచేసి ఇలాంటి మాటలు అనుకో. నేనిప్పుడు మాటిస్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ కానివ్వను. లేదు విజయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు రుద్ర, నిజమే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని నాకు మాటివ్వు. నేను అలా మాటివ్వాలంటే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి? ఇక మనిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. నువ్వు నాతో సంతోషంగా ఉంటానని, నన్ను సంతోష పెడతానని నాకు మాటివ్వు. థ్యాంక్ యూ విజయ్. ఏంటో అత్తయ్య, నాకేమీ అర్థం కావడం లేదు. నాకన్నీ డబుల్ డబుల్గా కనిపిస్తున్నాయి. తలంతా తిరిగిపోతోంది అత్తయ్య. బీపీ ఏమన్నా డౌన్ అయిందేమో. ఉండు, నేను వెళ్ళి కాస్త లెమన్ వాటర్ కలుపుకొస్తాను. చంద్రిక, ఇదిగో కొంచెం తాగు. చంద్రిక, 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 ఏమైంది? చంద్రిక, చంద్రిక, ఇటు చూడు. చంద్రిక, ఇదిగో జ్యూస్ తెచ్చాను చూడు. చంద్రిక, 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 కళ్ళు తెరమ్మా. చంద్రిక, చంద్రిక, చూడు, ఇక్కడ చూడమ్మా. చంద్రిక, చంద్రిక, కళ్ళు తెరమ్మా. మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేడం. ఎస్, ఏమైంది? డాక్టర్, తను ఉన్నట్టుండి పడిపోయింది. మాట పలుకు లేకుండా పోయింది. మీరే ఎలాగైనా కాపాడాలి. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మీరు కాసేపు వెయిట్ చేయండి. సరే, నేను ఒకసారి ఫార్మసీ దాకా వెళ్ళొస్తాను. డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, టాబ్లెట్స్ అవి తీసుకొని వస్తాను. సరేనా? ఫార్మసీ ఎక్కడ? స్ట్రెయిట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్, తనకి ఎలా ఉంది? మీరేం కంగారు పడాల్సిన పని లేదు. తనకి స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? నో ప్రాబ్లం. తనకి కాస్త రెస్ట్ కావాలి. మెంటల్గా బాగా అప్సెట్ అయినట్టుంది. తనని ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఆ తర్వాత నేను మెడిసిన్స్ పంపిస్తాను.
అవి మీరు కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పేషెంట్కి ఏదైనా జ్యూస్ ఇవ్వండి, ముందు మెడిసిన్స్ తెచ్చి నర్స్కి ఇవ్వండి. అలాగే డాక్టర్. సారీ. రుద్ర, నా ఫోన్ మర్చిపోయి వచ్చాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను.